జగన్ చంద్రబాబుపై బురదల్లే ప్రయత్నం మానుకోవాలని ఎమ్మెల్యే సింధూరా హితవు పలికారు. కొత్త చెరువు మండలం కేశాపురంలో వైసీపీని వీడి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే సింధూరా పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే సింధూరా తెలిపారు. జగన్ రెడ్డి పాలన నిర్లక్ష్యం వల్లే విజయవాడలో కొన్ని కాలనీలు నీట మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వరద ఉధృతి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఎలక్షన్ టైంలో ప్రచారానికి వచ్చింది, తర్వాత ఇవాళ అందరినీ కలవడం మళ్ళీ పర్సనల్ గా ఈ ఊర్లో వీళ్ళందరూ మన కుటుంబానికి కొత్త ఏం కాదు. ఇవాళ మన కండువా కప్పుకుంటున్నారంటే పోయిన ఎలక్షన్ లో అంతా మనకి సాయం పడిన వాళ్ళే అందరూ కూడా. వాళ్ళు చేసి చూపించి వస్తున్నారు ఇప్పుడు. అందరూ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ముందుసారి మామయ్య చెప్పినట్టు మామయ్య ఇన్నేళ్ళు కష్టపడ్డారు, 30 ఏళ్ళు ఆయన పేరు ఆయన మార్క్ అనేది ఒకటి పుట్టపర్తి నియోజకవర్గంలో క్రియేట్ చేసుకున్నారు. ఆ పేరుకి తగ్గట్టుగానే వర్క్ చేస్తాను. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా మంది నాకు తెలుసు. ఏ ఏ ఊర్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీ వైజ్ అది చేసుకొని ఒక్కొక్కటి తీర్చుకుంటా వద్దాం. ఇప్పుడు ఇందాక అక్క వాళ్ళు చెప్పినట్టు ఈ ఊర్లో అది నీటి సమస్య ఏదైతే ఉందో ఫస్ట్ అది పరిష్కారం చేసుకునే ఒక ప్లాన్ ఒకటి యాక్షన్ చేసుకుని చూద్దాం. ఇది నాకు కొత్త ఫీల్డ్, మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను. సార్ ఈ బ్రిడ్జ్ కడితే పిల్లల స్కూల్ పోవడం ఇబ్బంది, హాస్పిటల్ పోవడం ఇబ్బంది, ఎంఆర్ ఆఫీస్ ఎండి ఆఫీస్ పోవడం ఇబ్బంది, వర్షాలు వస్తే పిల్లలు నడుచుకుంటా పోవాలంటే మునిగిపోతారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ బ్రిడ్జ్ ఒకటి అయ్యింది, ఊరంతా ఏకమైతాం, మిమ్మల్ని మరిచిపోము, ఊర్లో బిర్యానీ తీస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వెంటనే నేను మంత్రిగా ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దీన్ని బ్రిడ్జ్ చేశా. ఈ బ్రిడ్జ్ యొక్క ఉపయోగం ఏమంటే ఈ పక్క గ్రామాలంతా ఎంత వరద వచ్చినా కూడా అందరూ ఇదే రోడ్లు పోయారు. చాలా సార్లు మీకు గుర్తుంది ఈ ఊరి మీద చాలా మంది పోవడం జరిగింది. మిమ్మల్ని అడిగేది ఒకటే, చేసిన పని గుర్తు పెట్టుకోండి. ఆ బ్రిడ్జ్ మీద వెళ్తప్పుడు ఈ బ్రిడ్జ్ పల్లె రఘునాథరావు సార్ కట్టించిన చెప్పి ఒక్కసారి పోతే నాకంతకంటే కోరుకునే రీతి లేదు. అది చాలా చాలా మంచి కార్యక్రమం. మీ అందరి మధ్యలో హృదయంలో చిరకాలం చిరస్పండి నిలిచిపోయే ఒక గొప్ప కార్యక్రమం చేసినానని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ తప్పకోకుండా అది గుర్తు పెట్టుకునే సార్ అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తాం. సార్ ఈ బ్రిడ్జ్